సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న కెనాల్ కాలువలో కార్ పడింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మృతదేహాలను కాలువలోంచి బయటకు తీశారు స్థానికులు. ప్రమాదం జరిగిన సమయంలో కార్లో ఆరుగురు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబం వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సత్తయ్య, శ్రవంతి, లోకేష్, భవ్యశ్రీ, రాజమణి అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో సత్తయ్య సహా ఆయన ముగ్గురు పిల్లలు చనిపోగా చికిత్స పొందుతున్న వెంకటేష్ భార్య రాజమణి మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మునిగడప గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న కెనాల్ కాలువలో కార్ పడింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మృతదేహాలను కాలువలోంచి బయటకు తీశారు స్థానికులు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబం వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సత్తయ్య, శ్రవంతి, లోకేష్, భవ్యశ్రీ, రాజమణి అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో సత్తయ్య సహా ఆయన ముగ్గురు పిల్లలు చనిపోగా చికిత్స పొందుతున్న వెంకటేష్ భార్య రాజమణి మృతి చెంది తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. వేములవాడ సన్నిధిలో శివుని దర్శనం చేసుకొని వస్తుండగా మునియడప దగ్గర ఒక ఫ్యామిలీ ఆల్టో కారు ఒక కాకతీయ కాల్వలో పడి ఐదుగురు స్పాట్ డెడ్ కావడం జరిగింది. వాళ్ళు బీబీ నగర్ వాస్తవులుగా పోలీసులు గుర్తించారు. ఒక అతన్ని అంబులెన్స్లో తరలించడం జరిగింది. అంబులెన్స్లో తరలించిన వ్యక్తిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అడ్మటాలి అడ్మటాలి.